నమస్తే, ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్ కు స్వాగతం. కొత్త కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్. పొదిలిలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ నిరంతరం ప్రజలలో నిమగ్నమై అనేక మంది దాతల సహకారంతో పొదిలి పట్టణ ప్రముఖుల ఔదార్యంతో కులమతాలకు, ప్రాంతాలకు, రాజకీయాలకు అతీతంగా సేవలు అందిస్తున్న పొదిలి మానవత స్వచ్ఛంద సేవా సంస్థ నేడు తమ కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి స్వంత భవన నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహించి మరొక అడుగు ముందుకు వేసింది. ఇప్పటి వరకు శ్రీవాసవి షాపింగ్ కాంప్లెక్స్లో కార్యకలాపాలు నిర్వహిస్తూ నేడు దాతల సహకారంతో పొదిలిలోని స్థానిక ఎస్వికేబి డిగ్రీ కళాశాల ఎదురుగా స్వంత భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. పొదిలి పట్టణ ప్రముఖులు వెలిశెట్టి వెంకటేశ్వర్లు అలియాస్ శ్రావణి తన దాతృత్వాన్ని చాటుకుని 3 సెంట్ల స్థలాన్ని ఉచితంగా ఇవ్వగా మిగిలిన 2 సెంట్లను సంస్థ నిధులతో కొనుగోలు చేసి శంకుస్థాపన అనుకోగానే హైదరాబాద్లోని పొదిలికి చెందిన ప్రముఖ వ్యాపారస్తులు ఆవుల కృష్ణారెడ్డి మరియు వారి సోదరులు భవనానికి సంబంధించిన పైఫ్లోర్ను తమ స్వంత నిధులతో పూర్తిగా నిర్మిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అనుకున్నదే తడవుగా ఈరోజు శంకుస్థాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆవుల కృష్ణారెడ్డి తల్లిదండ్రులు ఆవుల వెంకట సుబ్బయ్య తిరుపతమ్మ మరియు శ్రావణి వెంకటేశ్వర్లు వారి సతీమణి విజయగౌరి చేతుల మీదుగా ఘనంగా శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఇచ్చేసిన సభ్యులు దాదాపు భారీ సంఖ్యలో విరాళాలు హామీ ఇచ్చారు. అనంతరం వచ్చిన వారికి చక్కని విందు భోజనాలు ఏర్పాటు చేశారు మానవత వారు. కులమతాలకు అతీతంగా హిందూ, క్రైస్తవ మరియు ముస్లిం మతాచారాల ప్రకారం ప్రార్థనలు చేయించడం ఒక స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. ఈ కార్యక్రమంలో దాతలు, మానవత కమిటీ సభ్యులు, డైరెక్టర్లు, ప్రజలు, సంస్థ సభ్యులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సమైక్యతతోటి ఎదగాలి అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. అన్ని మతాలు, అన్ని జాతుల వారైతేమి, అన్ని మతాల వారైతేమి ప్రేమ, సమాధానము, శాంతి అనేది కలిసి వెలిసి జీవించాలని దేవుడు, ఒక్కడై ఉన్నటువంటి దేవుడు ఆయన దేవుని ఆజ్ఞలను పాటిస్తూ మన యాత్రలో మనమంతా కూడా పాఠశాలలో ఎవరు కూడా ఈ లోకంలో శాశ్వతంగా ఉండాలని తెలియజేస్తూ వీటిని ఈ పురాణి రాళ్లను ప్రారంభించడానికి దేవునిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ చిన్న ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిత్రులుగా ప్రేమించిన శరీర శ్వాస నల్లని యువ
تمام بلاؤں کو مصیبتوں کو رکاوٹوں کو دور فرما اے اللہ, اس کام میں ہر قوم کے لوگ مدد کرنے کے بعد فرما اے اللہ, ہر غریب اور یتیم اور بیوہ اللہ, یہاں پر ہر ساتھی کا ہر آدمی کا جو بھی خطرہ ہو رہا ہے اس کے اندر بیٹھ کر فیصلہ عطا فرما اے اللہ, رحم کے کرم کی آفیت کو پانے کو دور فرما اے اللہ, اس کی تعمیر کے کام کرنے میں کرانے والوں میں بنانے والوں میں اے اللہ تعالیٰ حفاظت فرما اے اللہ, ان کی چاروں طرف سے مدد حاصل کرتا ہے نبی پاک حضرت جناب محمد مصطفیٰ صلی اللہ علیہ وسلم اے اللہ, ہماری دعا کو قبول فرما صلی اللہ تعالی علی سیدنا محمد رحمتک یا ارحم الراحمین والحمد لله رب العالمین آمین رب العالمین అందరు అందరు వచ్చేయండి రెడీ, అందరు ఇక్కడ సార్ నవ్వాలి అందరు సార్ రెడీ సార్. మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఈ బహుత్ర కార్యక్రమం తీసుకోవడం వెనక ఈ పొదిలిలో పర్మనెంట్ బిల్డింగ్ కట్టి చేసేది సమాజానికి సర్వీస్ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో మనం ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనం ఆల్రెడీ ఫీజర్ బాక్సులు ఉచితంగా మనం అందజేస్తూ ఉన్నాం, అదేవిధంగా శాంతి రథాన్ని మనం అందరికీ అందజేస్తూ ఉన్నాం, అదేవిధంగా అనాథలు ఎవరైనా ఉంటే కూడా మనము నిర్విఘ్నంగా కార్యక్రమాన్ని మనము పూర్తి చేసేటువంటి అదృష్టం మాకు మానవత తరఫున కలిగింది. మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తూ దాతల సహాయ సహకారాలతోటి శ్రావణ వెంకటేశ్వరులు గారు 3 సెంట్లు భూమి ఇస్తానని వాగ్దానం చేయటం, వెంటనే మన సభ్యత్వ సేకరణలో వచ్చినటువంటి అమౌంట్ని ఇంకొంత క్రోడీకరించి మనము స్థలాన్ని సేకరించి నూతన భవనాన్ని మనము పర్మనెంట్ భవనాన్ని నిర్మిద్దామనేటువంటి సంకల్పంతో మనం ఈ కార్యక్రమాన్ని మనం తీసుకోవడం జరిగింది. ఆ తరుణంలోనే మనం హైదరాబాద్ పోవటం, అక్కడ మన పొదిలి నివాసి అయినటువంటి ఆవుల కృష్ణారెడ్డి గారి దగ్గరికి పోయిన వెంటనే వారు స్పందించి నేనంటూ ఉన్నాను సమాజంలో, నేనంటూ సేవ చేయడానికి ఎల్లవేళలా మీ వెంట మేము ఉంటామని చెప్పి చెప్పడం, మీకేం కావాలని మమ్మల్ని అడగటం, పొదిలికి ఇటువంటి బహుత్తరమైనటువంటి అవకాశం మీకు తగ్గిద్దన్నా, మీరు ఒక స్టేయిరు దాతగా నిలబడిన అన్నా పెద్దవాళ్ళకి గుర్తుగా ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. వారు వెంటనే మీకేం కావాలా అని చెప్పి అడగటం, మేము అడిగిన తదుపరి వెంటనే వారు వాగ్దానం చేయటము, మరి కార్యక్రమాన్ని మనం నిర్విఘ్నంగా తీసుకోవడం ఈ కార్యక్రమాన్ని జరుపుతూ ఉన్నాం. మరి రాబోయేటువంటి రోజుల్లో పబ్లిక్కి ఇంకా ఎంతో చక్కటి సేవలు అందించాలనేటువంటి దృక్పథంతో మానవత స్వచ్ఛంద సేవా సంస్థ నడుస్తూ ఉంది. ప్రజల యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.